రాస్తున్నారు రాజమండ్రి నుంచి ఇంట్లో పూజించిన గణపతిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి అని అంచలోహములు కానీ రాతి విగ్రహం కానీ నిమజ్జనం చేయవలసిన అవసరం లేదు ఇది పృథ్వీతత్వంగా మృణ్మయంతో చేసినటువంటి ఒక గణపతి కనుక పంచభూతములలో ఒకటి కనుక మళ్ళీ అది పంచభూతంలోనే లీనమైపోవాలి కనుక ఆ గణపతిని నిమజ్జన చేయడం అనేటువంటిది ఒక ఆచారం అయితే దీంట్లో ఏకరాత్రము ఒక రోజని మూడు రోజులని ఐదు రోజులని తొమ్మిది రోజులని మన నవరాత్రాలు కానీ ఇట్లా పెట్టుకొని చేయడం అనేది మాకు సాంప్రదాయం ఫలానా రోజు చేయాలి ఫలానా కాదు మన యొక్క శక్తికి లోబడి మనం తొమ్మిది రోజులు కానీ లేదు అనంత చతుర్దశి చతుర్దశి అంటే తిథి ప్రధానమైన నవరాత్రములు అవుతున్నాయి ఇప్పుడు చవితి పంచమి వైతే తొమ్మిది రోజు అవుతాయి పదో రాత్రి ఎప్పుడైనా సరే నవరాత్రం అంటే తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రాత్రులు పదో రాత్రి మనం చేసినటువంటి యొక్క కలశం కానివ్వండి విగ్రహం కానివ్వండి మనం నిద్రపోకూడదు కనుక పదో రాత్రి పూర్తి తిథి ప్రధానంగా పది రాత్రులు అవుతాయి కనుక అనంత చతుర్దశి పెట్టారు పూర్వకాలంలో మరి వాళ్ళు ఎందుకు పెట్టారు అని ఉండేది మంగళవారం అని శుక్రవారం అని కొంతమంది నిమజ్జనం చేయడానికి కొంతమంది భక్తులు సంశయపడతారు కాబట్టి అనంత చతుర్దశి అనేది పెడితే ఇబ్బంది ఉండదు అనేటువంటి భావం చేత ఆ రోజుల్లో పెట్టుకుంటారు వాళ్ళు శక్తి అనుసారంగా ఉదయం పూజ చేసి వెంటనే ఉద్వాసం చెప్పి రాత్రికి నిమజ్జనం చేసుకోవచ్చు లేదు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఉంచుకొని యథావిధిగా వాళ్ళ యొక్క శక్తి అనుసారంగా చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి సందేహపడవలసిన అవసరం లేదు.